ఎస్ ఒక్కసారి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దయచేసి ఒకసారి చూడండి. సార్, నేను బీజేపీకి అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, బంగ్లాదేశ్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతా ఉన్నారు 17,000 హిందూ కుటుంబాలు. సో మీరు చూస్తున్నారు, ఈ వీడియోని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. సో ఏ రకంగా వాళ్ళని మానసికంగా హింస పెడుతురు ఎక్కడ నాకు అర్థం కాదు. నిజంగా అందరూ ఈ రోజున హిందువులలో రిజర్వేషన్లు కొట్టుకుంటున్నారు కదా. మన జోలికి వచ్చినప్పుడు, హిందువుల జోలికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? వాళ్ళ పరిస్థితి ఏందండి? ఇక్కడ ఐకమత్యం లేదు హిందువులలో. అదే ఇక్కడ వేరే మతాలలో ఒక్క మాట అంటే వాళ్ళందరూ ఊరిమిరిమి చూసినట్టే, ఆ చూపులతోనే చంపేసేంత ఇది చేస్తారు. నేను బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా, ఇంత రచ్చ జరుగుతూ ఉంది బంగ్లాదేశ్లో, హిందువులకు నీచాది నీచంగా చూసి వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఈ రకంగా ఆడుకుంటున్నారు, గుంజీలు తీస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంది, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. సో మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళతోటి మంతనాలు జరుపుతున్నారా? బంగ్లాదేశ్లో అసలు హిందువుల పరిస్థితి ఏంది? వాళ్ళని ఇండియాకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారా? దయచేసి నరేంద్ర మోడీ గారు తక్షణమే మీరు ఒక నిర్ణయానికి రండి. అక్కడ ఎంబసీస్తో మాట్లాడండి, అక్కడ ఎంబసీస్తో మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు, ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో నీచంగా వాళ్ళ బాధలు అనుభవిస్తూ ఉన్నారు. నిజంగా వేరే కుటుంబాల హిందువులు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళాలన్నా చాలా భయపడుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే ఏదొచ్చినా వాళ్ళ మీదకే వస్తూ ఉంటుంది. కాబట్టి సో దయచేసి సురక్షితంగా బంగ్లాదేశ్ ఎంబసీస్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి హిందూ కుటుంబాలను ఇండియాకి వచ్చే విధంగా మాట్లాడి మీరు కోఆర్డినేట్ చేసి వాళ్ళని తీసుకురావాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంత జరుగుతూ ఉంటే మరి మీరు ఏం చేస్తున్నారు అనేది, మాట్లాడుతున్నారు లేదా, అసలు మీ దృష్టికి వస్తున్నాయా లేవా అనేది కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. కొంచెం ఫోకస్ పెట్టండి. అక్కడ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి కొంతమంది మాకు పంపించినారు ఈ వీడియోని. సో దయచేసి ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా బీజేపీకి. ఎస్, ఇక్కడ చూడండి, ఇది ల్యాండ్ ఇష్యూ.